ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితాల గురించి రకరకాలుగా ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 రకరకాలుగా. అందులో భాగంగా మ్యాజిక్ ఫిగర్ ఏమో ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు మొత్తం కనుక 88 రావాలి. 88 వస్తే సింగిల్ లార్జెస్ట్ పార్టీ కానీ లేకుంటే మిత్రపక్షాలతో కలుపుకొని 88 వస్తే అప్పుడు మనకు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి వీలు ఉంటుంది. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకసారి వైసీపీ వచ్చి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీడీపీ రాకుండా ఉంటే అప్పుడు ఏమవుతుంది, లేదు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాకుండా మిత్రపక్షాలతో కలుపుకొని టీడీపీకి 88 మ్యాజిక్ ఫిగర్ దాటితే ఏమవుతుంది, అప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ ఉంటే ఏమవుతుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. అంటే ఊహలకే రెక్కలు వస్తే, కోరికలే గుర్రాలు అవుతే ఎట్లా ఉంటుందో, గుర్రం ఎదురావచ్చు అని ఒక సాగత. అంటే మనకు ఊహలకు రెక్కలు వచ్చినప్పుడు ఇవన్నీ ఊహాగానాలు వస్తాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒకటే 88 దాటింది అనుకున్నప్పుడు సమస్య లేదు, ఎవరు వస్తే వాళ్ళు చేస్తారు. మిత్రపక్షాలతో కలుపుకొని కూడా టీడీపీకి 88 రాకపోతే 80కి ఆ దగ్గరగా వైసీపీ ఉంటే అప్పుడు వైసీపీకి 5, 6, 7 సీట్లు తక్కువ అయితే బీజేపీ ఏం చేస్తుంది అనేది ప్రశ్న. కానీ ఓవరాల్గా ఇప్పటిదాకా అన్ని సర్వేలు గమనిస్తే ఏదైనా సరే 88 మ్యాజిక్ ఫిగర్ ఏదో ఒక పార్టీ దాటుతుందని ఉంటుంది. ఇది దాటినాక సమస్య లేదు కదా, దాటకపోతే ఏమిటి అనే దాని మీద చూసుకుంటే ఏదైనా సరే 88 సీట్లు మిత్రపక్షాలతో కలుపుకొని వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. కలుపుకొని కూడా రాలేని పరిస్థితులలో వైసీపీ కూడా అదే పరిస్థితుల్లో అంటే హంగా అసెంబ్లీ ఏర్పడితే అప్పుడు బీజేపీ మద్దతు ఇట ఆట అన్నప్పుడు బీజేపీ జనసేన కలిపి వైసీపీకి మద్దతు ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే జనసేనకు ప్రధాన శత్రువు ఎవరు అంటే మనకు వైసీపీ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారిని దించేద్దాం అనే దానితో ఉన్నారు. ఇటు టీడీపీ కూడా అంతే, ఏమైనా ఉంటే డోలామైన పరిస్థితులు ఎవరైనా ఉంటే బీజేపీ ఉంటుంది. కానీ బీజేపీ పోటీ చేసిన సీటే 10, జనసేన పోటీ చేసిన సీట్ 21. ఇప్పుడు అంచనాల ప్రకారం జనసేనకు డబుల్ డిజిట్ వస్తుంది అని అనుకుంటున్నారు. అంటే 21లో 10 అంతకు మించి 10 కావచ్చు, లేకుంటే అంతకు మించి వస్తుంది అనుకుంటున్నారు. జనసేన పార్టీ కీలకమైంది అప్పుడు. ఒకవేళ 78-80 మధ్యన టీడీపీ వచ్చి ఏదైతే మిగతా 10 సీట్లు జనసేనకు వస్తే 88 దాటే పరిస్థితులు జనసేన టీడీపీ కలిసి ప్రభుత్వం గ్యారంటీ ఏర్పాటు చేస్తాయి. ఆ ఇద్దరు సరిపోనప్పుడు బీజేపీ కూడా మిత్రధర్మం పాటించాలి కనుక వాళ్లకు చేసిన 10లో 4, 3, 2 వస్తే అంతే అంటున్నాను. నేనైతే 3 వస్తే ఆ 3 సీట్లు కలుపుకుంటే వచ్చినప్పుడు మిత్రధర్మం పాటించి ఇద్దరు కూడా 3 పార్టీలు కలిపి 88 చేస్తారు. కానీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ వచ్చి ఈ మిగతా అందరూ కలుపుకున్న అక్కడ రాని పరిస్థితి వస్తే వైసీపీకి దగ్గరగా మెజార్టీకి 5, 6 సీట్లు తక్కువ పడితే అప్పుడు బీజేపీ ఏదైనా సింగిల్ లార్జెస్ట్ పార్టీని గవర్నర్ ద్వారా పిలిపించి అప్పుడు రాజకీయం చేసే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి టీడీపీ పెద్ద మిత్రపక్షం కాదు, వైసీపీ అంతకంటే శత్రుపక్షం అంతకనే కాదు. కానీ ఇటీవల మోడీ అమిత్ షా వచ్చినప్పుడు పోలవరం ఏటీఎం అయిందని, పాలన నాశనం అయిపోయింది, గుండారాజ్ అని ఇట్లా విమర్శించినప్పుడు రేపొద్దున కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో అనైతికత ఉంటుంది కదా అనే మాట వచ్చినా బీజేపీకి అనైతికత ఏం లేదు. బీజేపీకి కావాల్సింది ఎంపీ సీట్లు వాళ్ళకి ముఖ్యం. ఎంపీ సీట్లు ఎవరికి ఎక్కువగా వస్తే, ఇక్కడ కీలకం అసెంబ్లీ సీట్లు కూడా కాదు బీజేపీకి, ఎంపీ సీట్లు మొత్తం 25లో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి ఎక్కువగా వస్తే వారితోనూ స్నేహం కట్టే పరిస్థితి తీసుకొస్తుంటారు. ఎందుకంటే ఒకవేళ ఒట్రోడ్ తక్కువ వస్తే వేరు, మెజార్టీ సీట్లు మొన్నటి పార్లమెంట్లో కనుక 22 పార్లమెంట్ సీట్లు వైసీపీకి ఉండి 3 టీడీపీకి ఉన్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఇది అంతే. ఒకవేళ వైసీపీ కనుక డబుల్ డిజిట్ దాటి, అంటే 20 దాటి మనకు డబుల్ డిజిట్ 20 దాటి పార్లమెంట్ సీట్లు వస్తే వైసీపీకి ఏమైనా తక్కువ పడితే బీజేపీ అటువైపు మొగ్గే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ వచ్చింది, గవర్నర్ గారిని పిలువమంటారు, అప్పుడు వాళ్ళకి తక్కువ పడ్డ 5, 4, 3 సీట్లు ఉంటే దాన్ని ఫుల్ఫిల్ చేసే అవకాశం బీజేపీ ఉంటుంది. కానీ జనసేన వైసీపీకి మద్దతు ఇవ్వదని నేను అనుకుంటున్నాను ఎట్టి పరిస్థితులలో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎంత రాజకీయ అనుభవశూన్యుడైనా కూడా శత్రువు పక్కలో, అంటే పక్కలో బల్లెల్లాగా శత్రువు పక్కలో అయితే పడుకోడు, శత్రువు పక్కలో చేరడు. ఏమైనా కానీ ప్రతిపక్షంలో ఉంటానంటాడు కానీ చేరడు అని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఇవన్నీ కూడా గుర్రం ఎగురనవచ్చు, ఊహలకే రెక్కలు వస్తే, రాజకీయాల్లో ఏదైనా సంభవమే కానీ ఒక్కోసారి ఇంత అనైతికంగా రాజకీయాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఏదేమైనా సరే ఇండిపెండెంట్ అయితే లేరు అక్కడ, ఆల్మోస్ట్ రారు.
ఏం వచ్చినా మూడు పార్టీల మధ్యనే అంటే కూటమి, అటు పక్కన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వైసీపీ వచ్చినప్పుడు పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది, రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వాలు శాశ్వత మిత్రత్వాలు ఉండవు కనుక అప్పటికప్పుడు నిర్ణయం తీసుకునే పార్టీగా, అవసరార్థం తీసుకునే నిర్ణయం తీసుకునే పార్టీగా బీజేపీ మాత్రం మిగిలిపోతుంది. బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు శత్రువు కాదు, ఎవరు పెద్ద మిత్రువు కాదు. రేపు తన పార్లమెంటు స్థానాల సంఖ్యను బట్టి బీజేపీ అక్కడ నిర్ణయం తీసుకుందని నేను అనుకుంటున్నాను.